బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బిఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత, అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, నేను చందన, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. అరబిందో ఫార్మా ఫౌండేషన్ సామాజిక సేవా కార్యక్రమాల నిర్వహణకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి దాడిశెట్టి రాజా కొనియాడారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం తలపంటిపేటలో అరబిందో ఫార్మా ఫౌండేషన్ సహకారంతో తొండంగి, ఉప్పడకొత్తపల్లి మండలాల్లో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు 38 లక్షల రూపాయలు విలువ చేసే 770 సైకిళ్లను మంత్రి దాడిశెట్టి రాజా పంపిణీ చేశారు. అదేవిధంగా 15 లక్షల రూపాయలు విలువ చేసే ఆట వస్తువులను, వంట సామాగ్రిని 28 అంగన్వాడీ కేంద్రాలకు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి దాడిశెట్టి రాజా మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే లక్ష్యంతో అరబిందో ఫార్మా ఫౌండేషన్ పేద విద్యార్థులకు అండగా నిలిచిందన్నారు. అరబిందో ఫార్మా ఫౌండేషన్ వ్యాపార దృక్పథంతోనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం ప్రశంసనీయమన్నారు. అరబిందో ఫార్మా ఇండస్ట్రీస్ ఇక్కడ ఏర్పాటు చేయడం వల్ల పర్యావరణానికి నష్టం ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. తొండంగి, ఉప్పాడ కొత్తపల్లి మండలాల్లో అరబిందో ఫార్మా ఫౌండేషన్ కోట్లాది రూపాయల నిధులతో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ముఖ్యంగా విద్యాభివృద్ధికి, ప్రజారోగ్యానికి అరబిందో ఫార్మా ఫౌండేషన్ అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ కొయ్య మురళీకృష్ణ, ఎంపీపీ అరుణ్ కుమార్, వైస్ ఎంపీపీ నాగం గంగబాబు, అరబిందో ఫార్మా సీనియర్ అధికారి రామకృష్ణ, కాకినాడ జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ప్రవీణ, అరబిందో ఫార్మా ఫౌండేషన్ సిబ్బంది పాల్గొన్నారు. అరవిందో సేస్ ఓపెనింగ్ కానీ లేకపోతే వాళ్ళు పార్టిసిపేట్ చేసి సిఎస్ఆర్ యాక్టివిటీలో పాల్గొన్నందుకు నాకు చాలా గర్వంగా ఉండేది, చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే మండలంలో 5000 మంది పిల్లలకి బ్రేక్ఫాస్ట్ నుంచి భోజనం వరకు ప్రిపేర్ చేసి పెట్టడానికి వాళ్ళు ఒక కిచెన్ కట్టడం జరుగుతుంది. భారీ స్థాయిలో హరే కృష్ణ హరే రామ్ సహకారంతో కిచెన్ కట్టడం జరుగుతుంది. మన పిల్లలు బాగా చదువుకోవాలి, మన పిల్లలు బాగా బలంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు చేయడం జరుగుతుంది. కొంతమంది మాట్లాడుతుంటారు ఇక్కడ అరబిందో ఫార్మా వస్తుంది, అరబిందో ఫార్మా వస్తే ఇక్కడ అంతా పొల్యూట్ అయిపోతుంది, ఇక్కడ ఉండలేమని చెప్పేసి. అది పూర్తిగా అవాస్తవం. అరబిందో ఫార్మా వాళ్ళు వాళ్ళ ఇంటేక్ మంచినీళ్ళే తీసుకుంటారు, బయటికి వదిలేది కూడా మంచినీళ్ళే వదులుతారు, బయటికి పంపించేది కూడా మంచినీళ్ళే పంపిస్తారు, వాళ్ళు తీసుకునేది మంచినీళ్ళే తీసుకుంటారు. తర్వాత ఇంకొక విషయం, ఒక ట్రెంచ్ జగన్మోహన్ రెడ్డి గారు దివీస్ మీటింగ్ వచ్చినప్పుడు మాట ఇచ్చారు, ఒక దాన్ని ఎలా చేయాలి ఆలోచిస్తాను, ఇదంతా ఆక్వాజోన్ అని చెప్పేసి ఒక ట్రెంచ్ మన జిల్లా దాటించే వరకు పైప్ లైన్స్ పెట్టి ఈ వాటర్ అంతా, ఇది మంచినీరే అయినా సరే ఈ వాటర్ అంతా కూడా మన జిల్లా దాటించే పరిస్థితిలో ముందు 200 కోట్ల రూపాయలు దానికి కేటాయించి ఆ కార్యక్రమం పూర్తి చేసిన తర్వాతే ఈ కార్యక్రమాలు అన్నీ జరుగుతాయని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను. ఉన్న రోజుల్లో ఆ రోజు మేము ఎలా చేసామేంటి అని సిగ్గుపడే రోజులు వస్తాయండి. ఈ ప్రాజెక్ట్ నిజంగా అడ్డుకుంటే ఎందుకంటే రేపు పొద్దున్న మహానగరాలతో వైజాగ్ కానీ కాకినాడ కానీ పెద్ద పెద్ద నగరాలతో పోటీ పడే స్థాయిలో మనది, మన నగరం కూడా ఉంటుంది, మనది నగరం కింద తయారైపోతుంది ఖచ్చితంగా నేను తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గత సంవత్సరం క్రితం భూముల రేటు కంపేర్ చేసుకోండి, ఇప్పుడు భూముల రేటు కంపేర్ చేసుకోండి, మీకు అర్థమవుద్ది. ఇంకొక 6 నెలలు పోయిన తర్వాత భూముల రేటు కంపేర్ చేసుకోండి, మీకు అర్థమవుద్ది ఇక్కడ ఉన్న భూముల రేటు పరిస్థితి ఏంటని. ఆయన చెప్పినవన్నీ కూడా రామ్ గారు నోట్ చేసుకోవడం జరిగింది. ఖచ్చితంగా నేను ఒకసారి వారితో కూడా డిస్కస్ చేస్తాను. స్కూల్కి గ్రౌండ్ కావాలని అడిగారు, ఖచ్చితంగా గ్రౌండ్ వచ్చి ఏర్పాటు చేద్దాం. అదేవిధంగా మన గౌరవ ముఖ్యమంత్రి జగనన్న గారు ఇక్కడ డిగ్రీ కాలేజ్కి 18 కోట్ల రూపాయలు పెట్టి టెండర్లు పెరగడం జరిగింది. యాక్చువల్గా టెండర్లు ఎవరు పాల్గొనకపోతే 2 భాగాల కింద విడదీసి నేనే కాంట్రాక్టర్ని చూసి దానికి టెండర్ మళ్ళీ పిలిపించడం జరుగుతుంది. తొందరలోనే పనులు కూడా స్టార్ట్ అవుతాయి. ఇక్కడ డిగ్రీ కాలేజ్ 18 కోట్ల రూపాయలతో పనులు స్టార్ట్ అవుతాయి. అదేవిధంగా సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే
నేను చూసింది గతంలో నేను అపోజిషన్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు లేకపోతే రాజకీయంలోకి వచ్చిన కొత్తలోని చాక్లెట్లు పంచిపెట్టడం చూశాను. సిఎస్ఆర్ యాక్టివిటీ అంటే ఇంత పెద్ద మీటింగ్ పెట్టి చాక్లెట్లు పంచిపెట్టేవారు. నేను ఇప్పుడు అలా కాదు, కొన్ని వేల మంది పిల్లలకి భోజనాలు, కొన్ని వందల మంది పిల్లలకి సైకిల్స్, అదేవిధంగా రానున్న రోజుల్లో నెక్స్ట్ ఇయర్ కానీ వీరి వెసులుబాటును బట్టి ఖచ్చితంగా పెరిమాళ్ళపురం, ఏవీ నగరం, కోదాడ పంచాయతీల్లో ప్రతి డ్రైను, ప్రతి రోడ్డు పూర్తిగా వారి చేతుల మీదుగా కంప్లీట్ చేయాలని చెప్పేసి నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇక్కడి నుంచి ఈ ప్రాంతానికి సువర్ణ అధ్యాయం మొదలవుద్ది. ఇంకొక మాట నేను ఖచ్చితంగా చెప్తున్నాను, ఇక్కడ ఏ రకమైన పొల్యూషన్ ఉండదు. ఇక్కడి నుంచి ఇంటికే మంచినీళ్ళు తీసుకుంటారు, బయటకు వదిలేదే మంచినీళ్ళు వదులుతారు. కానీ అది కూడా వాళ్ళ మంచినీళ్ళు వదిలినా సరే మన జిల్లా దాటించే వరకు పైపులు అరేంజ్ చేసి ఆ వాటర్ మన జిల్లా దాటించి వదులుతున్నామని చెప్పి ప్రభుత్వం తరఫున నేను ప్రామిస్ చేసి మీ అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ